அஞ்சலி அஞ்சலி ఊరు వచ్చేసింది అనుకుంటా ఎక్కడ దిగాలి ఇక్కడ ఈ స్టాప్ లో నిండికి పోతాను ఆ తర్వాత స్టాప్ ఏ బస్ స్టాండ్ అక్కడ నువ్వు దిగిపో నువ్వు ఉండొచ్చు కదా లేదు ప్రభా ఇప్పటికే చాలా అలసివైంది మామికి తెలిస్తే తిడతాడు అంతే పోని నన్ను మీ ఇంటి దాకా రమ్మంటావా నీకెందుకు అసరమ మళ్ళీ ఆ కొండలన్నీ ఎక్కి దిగి రావాలి నేను వెళ్తానంటున్నానుగా వస్తానంటున్నాను కదా ఆగు ప్రభా ఇక నేను వెళ్తాను నేను నీతో ఇంకొంచెం దూరం వస్తాను అంజలి ఎందుకు ప్రభా వద్దు మావి చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది మీ మావయ్య మంచోడు కదా ఏంటి ఆయన మంచి ఆయనే నన్ను మా అమ్మని నాలుగేళ్లుగా చూసుకుంటున్నారు కదా కొంచెం కోపం ఎక్కువ అంతే నేను బయలుదేరనా ఇంకో పది రోజుల్లో చదువు పూర్తవుతుంది ఊరికి వెళ్ళగానే నాన్నతో చెప్పి నిన్ను అమ్మని తీసుకెళ్ళిపోతాను ఈలోగా నాకేదో ఒక ఉద్యోగం వస్తుంది నిజంగానే చెప్తున్నావా అంజలి నీ చుడిదార్ నేను ఇంకొంచెం దూరం నీతో రానా వద్దు ప్రభా నేను వెళ్తాను సరేనా నువ్వు జాగ్రత్త వెళ్ళొస్తాను నేను ఊరికి తిరిగి వెళ్ళగానే నా జీవితంలో రెండో ఉత్తరం నా కోసం ఎదురు చూస్తూ ఉంది అది మా నాన్న మరణాన్ని తెలియచేసింది ఆ తర్వాత వైజాగ్లో ఉద్యోగం కోసం ఒక రికమెండేషన్ లెటర్తో వెళ్ళాను రే కృష్ణ ప్రభాకర్ని మాట్లాడుతున్నానరా చెప్పరా నాకు ఇక్కడ ఉద్యోగం దొరికిందిరా సూపర్ రా నా కోసం భీమిలీలో ఉద్యోగం ఏమి వెతకొద్దు కానీ నువ్వు వీలు చూసుకొని ఇక్కడికి రా రే నాకు లైన్ కట్ అయ్యేలా ఉంది కానీ పెట్టేస్తాను రా నీకు ఎప్పుడు జీతం అది ఐదో తారీఖు ఏమోరా అయితే ఐదో తారీఖు పొద్దునే వచ్చేస్తాను రా నువ్వెప్పటికీ మారు సరే పెట్టేస్తాను రా ఈ సిటీకి మీరు కొత్తగా వచ్చారు మీకే హెల్ప్ కావాలనా అడగండి మూడో ఫ్లోర్ లో మెస్ ఉంది ఎక్కడానికి కొంచెం కష్టం అయినా ఆంటీ కొట్టు కదా టాప్ టాప్ లేచిపోతుంది హాయ్ స్టెల్లా హాయ్ గోపాల్ సార్ ఎవరు సార్ ప్రభాకర్ తెలుగు మాస్టారు నమస్కారం అండి మన మ్యాన్షన్ కి న్యూ ఎంట్రీ తెలుగులోనే కాదు అన్నిట్లోనూ మంచు రసికుడు